అరే నువ్వు ఎట్రా ఎలా వచ్చావు? ఏం లేదురా, రాజశేఖర్కి నా ఫోన్ ఇచ్చాను, తీసుకుందామని వచ్చాను. సరే ఉండైతే నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే అయితే. ఒక యజమాని ఉండేవాడు, అతనికి ఇద్దరు భార్యలు. వారు అడవి ప్రదేశములో నివసిస్తూ ఉండేవారు. యజమాని పనికి వెళ్ళిన రోజు వీరికి ఒక కుమారుడు. ఈ సన్నివేశంలో ఆ తల్లి తన ప్రాణాన్ని కోల్పోయింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కథను పరిశీలిస్తే ఒక గొప్ప సత్యం ఇందులో ఇమిడి ఉన్నది. ఈ సన్నివేశంలో నిజమైన తల్లి ఎవరు? తన కుమారుని రక్షించుటకు తన ప్రాణాన్ని బలిగా అర్పించడానికి సిద్ధపడినటువంటి తల్లి కాదా? ప్రపంచములో ఎందరో దేవుళ్ళున్నారు, దేవుని పూజిస్తూనే ఉన్నవారు. అయినప్పటికీ బేత్లెహేములో జన్మించినటువంటి యేసు ప్రభువు రోగరక్షుడుగా జన్మమెత్తి పాపము పరిహార సిలువలో మరణించినటువంటి యేసు ప్రభువు లోకములో మనం అందరం కూడా మాట్లాడుతున్నటువంటి ఈ సత్యం. రేగట్రా ఫోన్. సరేరా, ఓకే బాయ్. సరే బాయ్ అయితే. రే ఆ సైడ్ కాపురా. రా బాబు, ఉండు, డ్రింక్ తాగుదాం. నువ్వు కూడా తాగరా. దరాలో నడుస్తూ మాట్లాడుకున్న క్లైమేట్ బాగుంది. రే ఆ బిల్డింగ్ చూసావా? చూసాను. ఆ బిల్డింగ్ లో ప్రదీప్ అనే వ్యక్తి ఉన్నాడా లేడా అని తెలుసుకోవడానికి నువ్వు వెయిట్ చేస్తావు? ఏముందిరా, ఒక్కో ఫ్లాట్ కి ఎంక్వైరీ చేస్తాను, ఉన్నాడు లేడా తెలిసిపోద్ది. అదే విధంగా ఈ ప్రపంచం అంతా తిరిగి పరిశీలిస్తేనే గానీ దేవుడు ఉన్నాడా లేడా అనే విషయం మనకు తెలియదు. కనీసం నువ్వు ఎంతకాలం జీవిస్తావో కూడా నీకు తెలియదు. అలాంటిది నువ్వు దేవుడు లేడని చెప్పడం వెరితనంగా లేదా? రే మనిషికి అంత జ్ఞానం లేదురా. అపరిమితమైన జ్ఞానంతో దేవుడు లేడనే కన్నా పరిమితమైన జ్ఞానంతో దేవుడు ఉన్నాడని ఒప్పుకోవడం మంచిది. చాలరంగా, నువ్వు ఇంక నువ్వు మాట్లాడద్దు. ఎప్పుడు చూసిన దేవుడు దేవుడు అని టార్చర్ పెడుతున్నారా? అరే ఈ కథలే కాదురా, నువ్వు ఎన్ని కథలు చెప్పినా నేను మారనురా. ఇంకా నువ్వు అసలు నన్ను కలదురా, అసలు నీతో బయటికి రావడానికి చిరాకుంది. నువ్వు ఇంకేం మాట్లాడదురా. రే అలా కాదు, ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు కాదు నన్ను. ఇంకొద్దురా. రే అది కాదురా, ఇంకెప్పుడు నాతో కలదు. రే ఇంకెప్పుడు కలదు, బాయ్. రే రే అశోక్, రే ఒక్క నిమిషం వింటరా. రే అశోక్, ఎనాజీ. రాజేష్ చెప్పు. అశోక్ గడికి బాగాలేదంట్రా. అశోక్ గడికి బాగాలేదా? లేదురా,
డాక్టర్ గారు చూశారంట, 55th ఛాన్స్ అంట, ఇంటి తీసుకొచ్చారా? ఉండైతే ఇప్పుడే వస్తున్నాను. అన్నాజీ, అరే పర్లేదురా పడుకోరా, పర్లేదు, అరే పర్లేదురా పడుకోరా. రే ఇప్పుడు ఎలా ఉందిరా? రే ఈ బాధ భరించలేకపోతున్నానరా, చచ్చిపోలే ఉందిరా. ఇప్పటికైనా దేవుణ్ణి నమ్ముకోరా. నీ స్నేహితుడిగా ఓ చిన్న మాట, ఒక పిల్లవాడు తన తల్లితో కలిసి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ పిల్లవాడు ఒక చాక్లెట్ షాప్లో అటూ ఇటూ తిరుగుతూ ఏమీ కొనుక్కుంటా ఉన్నాడు. అప్పుడు ఆ తల్లికి విసుగొచ్చి, బాబు తొందరగా ఖర్చు పెట్టుకుని తొందరగా రా. అప్పుడు ఆ పిల్లవాడు, అమ్మా అమ్మా నా దగ్గర ఒకే ఒక్క రూపాయి ఉంది, దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అని అన్నాడు. అదేవిధంగా దేవుడు కూడా మనకి ఒకే ఒక్క జీవితాన్ని ఇచ్చారు, దాన్ని మనం జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఇప్పటికైనా దేవుణ్ణి నమ్ముకోరా, ఆయనే దేవుని కుమారుడు యేసుప్రభు, ఆయనకు సాధ్యం కానిది ఏదీ లేదురా. ఇప్పటికైనా ఆలోచించరా. ఘోర పాపలితో నా పాపను క్షమించి దేవా, నన్ను మన్నించి దేవా. ఏంటి అద్భుతం, నాకు స్వస్థత కలిగింది. ఇప్పుడు ఈ విషయం నజీక్ చెప్పాలి. రే ఏమైందిరా, అలా కంగారు పడుతున్నా, ఏమైందిరా? జ్ఞానస్థానమా? జ్ఞానస్థానమా అంటే నువ్వు? నీ సందేహం నాకు అర్థమైందిరా. ఇన్నాళ్ళు గుడికి వెళ్తానంటే అసలు వద్దు వద్దు అనేవాడు, జ్ఞానస్నానం అడుగుతున్నానే కదా నీ సందేహం నాకు అర్థమైందిరా. అసలు ఇన్నాళ్ళు నాకు తెలియలేదురా దేవునికి విలువ.
నాకు స్వస్థత కలిగిందిరా, నాలో మార్పు కలిగిందిరా, నాకు దేవునికి విలువ తెలిసిందిరా. అందుకే రండి ప్లీజ్ రా, జ్ఞానస్నానం ఇప్పించరా ప్లీజ్. ఇప్పటికైనా నీ జీవితానికి ఒక అర్థాన్ని తెలుసుకుందాం, పదరా వెళ్ళి ప్రార్థన చేసుకుందాం. ఈ చిన్న చలనచిత్రంలో ఆ వ్యక్తి దేవుడు లేడని, ఈ లోకాశలకు కోరికలకు లోనై తన జీవిత ఉద్దేశాన్ని మరచి మూర్ఖంగా జీవిస్తున్న సమయంలో తన స్నేహితుడు ఎలా మార్చాడో చూశాం. ఇటువంటి వారెందరో మనలో కూడా ఉండవచ్చు. దేవుడు ఉంటే చూపించండి అని వాదించేవాళ్ళు మార్పు చెందాలని మా ఈ చిన్న ప్రయత్నం.